ఈరోజు సరదాగా వంట చేసుకుంటూ యూకేలో పాజిటివ్ అండ్ నెగిటివ్ థింగ్స్ కోసం మాట్లాడుకుందాం. ఇక్కడికి వచ్చే జాబ్ కోసమే కాబట్టి ఫస్ట్ జీతాల కోసం మాట్లాడుకుందాం. యూకేలో అందరికి మినిమం స్టాండర్డ్ వేజెస్ ఉంటాయి. అన్స్కిల్ జాబ్ అయినా కూడా అందరికి గంటకి 900 రూపాయలు పే చేస్తారు. ఎలాంటి చిన్న పని చేసుకునే వాడైనా అట్లీస్ట్ మిడిల్ క్లాస్ లైఫ్ అయితే బతకగలడు. వర్క్ కల్చర్ బాగుంటుంది. మార్నింగ్ 9 to 5 అంతే. ఆ తర్వాత మనల్ని ఎవడు డిస్టర్బ్ చేయడు. సాటర్డే సండే అయితే మన జోలికి ఎవడు రాడు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగుంటుంది. ఇక్కడ హ్యూమన్ రైట్స్ అండ్ లాస్ బాగుంటాయి. అంటే వేరే కంట్రీస్ లాగా చిన్న తప్పు చేస్తే రోడ్డు మీద ఉరేసేయడాలు, కాల్చి చంపేసేయడాలు, లేకపోతే 200 ఏళ్లు జైలు శిక్ష వేయడాలు అలాంటి ఉండవు. ఇమిగ్రెంట్స్ లో వచ్చే మనలాంటి వాళ్ళకి ఇక్కడ లోకల్ బ్రిటిషర్స్ కి ఒకే లాస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైంలో వ్యాక్సిన్ వేయించుకోవడానికి చాలా పెద్ద క్యూ ఉండేది కదా. ఆ టైంలో పేషెంట్ ఏజ్ రిస్క్ క్రైటీరియా బట్టి అందరికి ఒకేలా ఆర్డర్ లో పిలిచి వేశారు. అంతేకాని ఫస్ట్ యూకే సిటిజన్స్ కి వ్యాక్సిన్ వేస్తాం, తర్వాత ఇమిగ్రెంట్స్ కి వేస్తాం అని అనలేదు. కొన్ని కంట్రీస్ లో అలా చేశారంట, అందుకనే చెప్తున్నా. యుఎస్ఏ లాగా ఇక్కడ గన్స్ భయం అయితే ఉండదు, కానీ ఎక్కడ పడితే అక్కడ కత్తులు పట్టుకుని తిరుగుతుంటారు కొంతమంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకోసమే నేను కరాటేలో జాయిన్ అయ్యా. ఇండియాలో లాగా గోల్డ్ చైన్స్ ఉంగరాలు వేసుకుని తిరగకుండా ఉంటే మంచిది. ఇక్కడ ఎవరైనా ఏ జాబ్ అయినా చేసుకోవచ్చు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది. ఎవరు వేరే వాళ్ళతో రెస్పెక్ట్ లేకుండా మాట్లాడరు. అంటే ఎవరిని ఎవరు తక్కువగా చూడరు. చెత్తలేరుకునేవాడు కూడా కార్ లో హాయిగా డిగ్నిటీగా వెళ్తాడు. ఎవరికి వాళ్ళే కింగ్. యూకే లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగుంటుంది, కాకపోతే కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. బట్ ట్రైన్ అండ్ బస్ జర్నీస్ అయితే చాలా హ్యాపీగా బ్యూటిఫుల్ గా ఉంటాయి. మరి చిన్న చిన్న విలేజెస్ అయితే కష్టం, కానీ లండన్ లాంటి సిటీస్ లో అయితే అస్సలు ప్రాబ్లం ఉండదు. అక్కడ కార్ కంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టే బెస్ట్, ఎందుకంటే పార్కింగ్ ఫీజ్ చాలా హెవీగా ఉంటుంది. క్లైమేట్ విషయానికి వస్తే ఇండియాతో కంపేర్ చేస్తే వర్స్ట్, కానీ కెనడా లాంటి మంచు కురిసే కంట్రీస్ తో కంపేర్ చేస్తే బెస్ట్. మరి టోర్నడోలు స్నో స్టార్మ్స్ రావు, కానీ ఇరంతా వర్షం పడుతూనే ఉంటుంది దరిద్రంగా. క్రిస్మస్ ముందు నుండి వర్షం పడుతూనే ఉంది. రోజు న్యూ ఇయర్ కూడా దాటిస్తుంది, బయటకు వెళ్దామంటే అవ్వట్లేదు. అడుగు బయట పెడితే ఏ పబ్లోనో రెస్టారెంట్ లోనో మాల్ లోనో తిరగాలి, లేకపోతే ఇంట్లో కూర్చోవాలి. సో ఇప్పుడు నేను ఇలా చపాతి పిండి కలుపుతూ వీడియో చేయడానికి కారణం ఇదే. డ్రైవింగ్ విషయానికి వస్తే రూల్స్ అందరూ స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. సో యాక్సిడెంట్స్ కూడా తక్కువ అవుతాయి. డ్రైవింగ్ లో మనకి చాలా రెస్పాన్సిబిలిటీస్, ఇంకా బోల్డ్ అంత అకౌంటబిలిటీ ఉంటుంది, కానీ దాని వల్ల సేఫ్టీ కూడా ఉంటుంది. ఒక కమ్యూనిటీలో 4 కలిసి హాయిగా బతకాలంటే అందరూ అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలిగా. మరి లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఎడ్యుకేషన్ అండ్ మెడికల్. స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం ఫ్రీ 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 ఫ్రీ, కానీ యూనివర్సిటీకి మాత్రం ఫీ పే చేయాలి. స్కూల్ టైమింగ్స్ కొంతమందికి 8 to 3, కొంతమందికి 9 to 4. ఎవ్రీ ఇయర్ సమ్మర్ హాలిడేస్ వస్తాయి, క్రిస్మస్ హాలిడేస్ వస్తాయి. చదువు చదువు అని టూ మచ్ స్ట్రెస్ ఉండదు. అఫ్ కోర్స్ కొంతమంది పేరెంట్స్ కి ఇది బ్యాడ్ న్యూస్, కానీ అందరి పిల్లలకి ఇది గుడ్ న్యూస్. ఇప్పుడు నెగిటివ్ పాయింట్స్ మాట్లాడుకుందాం. సాలరీస్ ఇండియా కంటే ఎక్కువ ఉంటుంది, కానీ ఆ సాలరీస్ ఇక్కడ మిడిల్ క్లాస్ రేంజ్. ఓ పెద్ద సూపర్ రిచ్ ఉంటారని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. సోషల్ మీడియా ఫోటోస్ చూసి మోసపోకండి, అక్కడ రియాలిటీ వేరేలా ఉంటుంది. రోడ్డు మీద పబ్లిక్ స్మోకింగ్ విపరీతంగా చేస్తారు, దాని నుంచి మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఎవడో కాల్చిన దానికి మనం పేర్చాల్సి వస్తుంది. ఇక్కడ 10 మనుషులు ఉండరు, ఏదైనా మనమే చేసుకోవాలి. అఫ్ కోర్స్ అబ్రాడ్ అంటే ఇంతే కదా. ఇక్కడ ఇల్లులేమో అగ్గిపెట్టులో ఉంటాయి, రేట్లేమో ఆడిలో ఉంటాయి. ఈ కంట్రీ చాలా చిన్నది, దాని వల్ల స్పేస్ సరిపోదు, టూ మచ్ ప్రైస్. ఇల్లు ఒకటేనా అనుకుంటే కార్స్, ఎలక్ట్రానిక్స్, బట్టలు, ఫోన్స్ అన్ని కాస్ట్లీ ఉన్నాయి ఇక్కడ. ఈ విషయంలో అయితే యుఎస్ఏ చాలా బెస్ట్. ఇక్కడ ప్రతిదానికి అపాయింట్మెంట్స్ అంటారు, దేనికైనా చాలా స్లోగా పనిచేస్తారు. ఒక సోఫా కొనాలంటే డెలివరీకి 5 మంత్స్ అయినా పడుతుంది అంట. డబ్బులు ఇస్తామన్న ఐటమ్ దొరుకుతుంది. ఇంకా హాస్పిటల్ అయితే చెప్పక్కర్లేదు, మనం చచ్చేంత ఎమర్జెన్సీ వస్తేనే ఫాస్ట్ గా చూస్తారు, లేకపోతే నెలలు పట్టేస్తాయి. ఇండియన్ స్ట్రీట్ ఫుడ్, జంక్ ఫుడ్ బాగా మిస్ అవుతాం. ఇండియన్ గ్రాసరీస్ కాస్ట్లీగా ఉంటాయి. ఎగ్జాంపుల్ బెండకాయ, ములక్కాడ. ములక్కాడలు అంటే నాకు చాలా ఇష్టం, కానీ 2 కాళ్ళు 500 అంట. మన ఇండియాలో ఒక బిర్యానీ 150 వస్తుంది, దాన్ని 2 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తినేదాన్ని. ఇక్కడ చాలా కొంచెం క్వాంటిటీ ఇస్తాడు, 1000 రూపాయలు అంటాడు. సో అక్కడ ఆర్డర్ ఇచ్చుకున్నంత ఈజీగా ఫుడ్ ఇక్కడ ఆర్డర్ ఇచ్చుకోలేము. ఇండియాలో పెద్ద పెద్ద ఫ్యామిలీస్ కి అలవాటు పడిపోయిన వాళ్ళకి ఇక్కడ పిచ్చెక్కుతుంది, ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్ లైఫ్ ఉంటుంది బాగా. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అంతే. సో ఫ్యామిలీస్ కి బాగా అటాచ్డ్ గా ఉన్న వాళ్ళకి బాగా కష్టం అవుతుంది. మాకున్న 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ఇవి ఐడెంటిఫై చేసాము. ఇంకా చాలా ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఒక్కో లైఫ్ ఉంటుంది. యూకే లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే గనక మీకు ఇంకా పాయింట్స్ తెలిస్తే చెప్పండి, మిగతా వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది. కోర్లు ఉప్పు సరిపోలేదు. సో అది ఈ రోజు వీడియో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బై.